ఓకే ఫ్రెండ్స్, ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఏంటంటే ఫ్రైడే కదా. సో నేనైతే ఇంక స్టవ్ దగ్గర ముగ్గు అనేది నీట్గా ఇలా వేస్తున్నాను. ఈరోజు ముగ్గు వచ్చేసి తామర పువ్వు వేస్తున్నాను అనమాట. సో ఈరోజు పూజ అయితే ఇంక నేను ఫాస్ట్గా చేసేసుకున్నాను, కాకపోతే అదైతే వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. సో ఇంకా మార్నింగ్ అయితే ఇలా నేను ఎప్పుడు ప్రతి ఫ్రైడే ఇలా చేస్తాను కదా, సో ఈసారి కూడా మీకు షేర్ చేస్తున్నాను. అండి, టీ అయితే ఇంకా రెడీ అయిపోయింది, స్ట్రాంగ్ టీ. తర్వాత ఏంటంటే ఇంకా నేను ఓట్స్ అనేది టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. అది అందరికి తెలిసే ఉంటుంది కదా, సో అదైతే షేర్ చేయలేదన్నమాట. సో ఈరోజు అయితే రొటీన్ వ్లాగ్ అనేది ఇంక ఇలా అవుతుందన్నమాట, ఫ్రైడే వ్లాగ్. సో అల్లం టీ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ ఏంటంటే అల్లం టీ తాగితే చాలా మంచిది కదా. సో తర్వాత ఏంటంటే ఇంకా నేను బెండకాయ చట్నీ చేద్దామనేసి బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. బాగుంటుంది బెండకాయ చట్నీ ఏంటంటే, రోటీ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నేను మామూలుగా మిక్సీలో వేద్దామనేసి ఇంకా కట్ చేస్తున్నాను. వీటిని ఏంటంటే జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి, అలా పచ్చిమిర్చి కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు. కొంచెం చింతపండు అనేది వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ లేదంటే రొట్టెలో కానీ జొన్న రొట్టెలో కానీ రైస్లో కూడా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత అయితే ఇంకా నేను కడాయి పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఏంటంటే ముందు బెండకాయలు అనేది ఇంకా నేను వేయించుతున్నాను. ఆల్రెడీ ఏంటంటే ఎండుమిర్చి ఆల్రెడీ నేను జీలకర్ర వెల్లుల్లి వేసి ఒక బాక్సులో ఏంటంటే నేను పౌడర్ అనేది చేసి పెట్టాను అనమాట. దాన్ని ఏంటంటే నేను ఎప్పుడైనా ఒకవేళ పచ్చడి కోసం కావాలనుకుంటే ఇలా ఏం చేస్తా అంటే ఏదైనా, సో టమాటా అయితే టమాటా ఇలా సపరేట్ ఏంటంటే ఓన్లీ ఇవి మాత్రం వేయించి నేను ఆ పౌడర్ అనేది ఇంకా కలుపుతాను అన్నమాట. సో అది మళ్ళీ ఇంకా నేనైతే వేరే సపరేట్గా అయితే చూపించట్లేను. సో జస్ట్ చెప్తున్నాను. మీరు కూడా ఏంటంటే మనకి అప్పటికప్పుడు కావాలనుకుంటే అలా ఎండుమిర్చిలో జీలకర్ర అలాగే వెల్లుల్లి కొంచెం సాల్ట్ అనేది వేసి కొంచెం పౌడర్ లాగా చేసుకొని స్టాక్ పెట్టుకుంటే ఏంటంటే అప్పటికప్పుడు మనం పచ్చడి అనేది చేసేసుకోవచ్చు. అంత తొందరగా అయితే టైం అనేది పట్టదన్నమాట. సో ఇక్కడైతే నాకు బెండకాయలు అనేది వేగుతున్నాయి. సో రైస్లోకి ఏంటంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా రోజులు కూడా అవుతుంది చట్నీ చేయక. టమాటా అలాగే నేను అప్పుడప్పుడు కొన్ని చట్నీలు అనేది చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే బెండకాయ చట్నీ చేస్తున్నాను. చాలా రోజులు కూడా అవుతుంది, పెళ్ళైన కొత్తలు చేశానండి చట్నీ అనేది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. కొంచెం చింతపండు వేసుకొని ఇంకా మనం చేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఫుల్ వీడియో అయితే జస్ట్ మామూలుగా చెప్తున్నాను, నేను చూపించట్లే అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఎండుమిర్చి జీలకర్ర అలాగే వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి ఆ పౌడర్ అనేది నేను బెండకాయలనే వేసి మళ్ళీ కొంచెం చింతపండు వేసి, సో సాల్ట్ ఏంటంటే కావాలనుకుంటే టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ అనేది ఇలా చేశానన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంక నేను
ఫేస్కి మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తున్నాను. ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి ఒక స్పూను. ఒకవేళ బియ్యం పిండి లేదనుకుంటే మీరు బియ్యం కూడా నానబెట్టి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. బియ్యం పిండిలో ఇప్పుడు పచ్చి పాలు అనేది కలుపుకొని తర్వాత చూసారుగా ఆఫ్ చెక్క వచ్చేసి నేను టమాటా రసం అనేది కలుపుతున్నాను. అంటే దానికి మనకి లిక్విడ్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం స్పూన్తో ఇలా కలిపేసుకొని తర్వాత ఫేస్కి జస్ట్ లైట్గా మసాజ్ లాగా చేసుకొని అప్లై చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ అంటే ఆరే వరకు ఉంచుకొని తర్వాత కడిగేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుంది. ఇది వీక్లీ 2-3 టైమ్స్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. సో బయట ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏంటంటే డస్ట్ అనేది ఎక్కువ పడుతుంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే గ్లోయింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో చాలామంది నన్ను అడిగారు ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇప్పుడు ఫేస్కి మొత్తం ఇలా అప్లై చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ మనము ఆరే వరకు ఉంచుకొని తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో వీక్లీ 2-3 టైమ్స్ ఇది చేసుకోవచ్చు. అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. అంటే మనకి ఈ స్టాక్ ఏంటంటే బియ్యం పిండి అనేది ఉంటే ఇంక సరిపోతుంది. పాలు మామూలుగా మనం రోజు యూజ్ చేస్తాం కదా. సో టమాటా మనకి కర్రీస్లోకి అయితే కంపల్సరీ రోజు ఉంటాయి కదా. సో ఇలా సరే ఎవరైనా పెట్టుకోవచ్చండి. అలాగే మొటిమలతో వచ్చిన మచ్చలు అనేవి కూడా తగ్గిపోతాయి. వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి గ్లోయింగ్ వస్తుంది. సో మీరు చెప్పిన టిప్ చాలా బాగుంది అక్క అని కూడా అంటారు. అంత బాగుంటుంది అన్నమాట. నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. ఈసారి ఏంటంటే మీకు అందరికీ యూజ్ అవుతుందనేసి చూపించాను అన్నమాట. ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలా మన ఫేస్ అనేది ఇంకా కడుక్కుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బర్త్డేకి ఏంటంటే మా వారు అసలు అయితే పాప ఆ రోజే ఇద్దామనేసి ఇంకా బుక్ చేశారు. సో ఇది ఇంటికి వచ్చాక తెలిసింది ఇది బుక్ చేశారని. నేనేమన్నా అంటే కిచెన్లో అసలు లైటింగ్ ఉండట్లేదు కర్రీస్ చేసుకునేటప్పుడు అని చెప్పి అన్నానమాట ఒక 10 డేస్ బ్యాక్. సో తను ఏంటంటే బుక్ చేశాడంట. అసలైతే ఆ రోజు వస్తుంది అనేసి ఇంకా ఆ రోజు కానీ ముందు రోజు వస్తుంది అనేసి పాపం ఆన్లైన్లో బుక్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చింది అనమాట. కానీ హ్యాపీగా అనిపించింది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నైట్లో కూడా ఏంటంటే ఇంకా ఈ లైటింగ్ అనేది పెట్టుకొని వీడియోస్ తీసుకోవచ్చు అన్నమాట. సో దీని రివ్యూ ఏంటంటే ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది యూజ్ అవుతుంది అనేసి. సో చాలా బాగుందండి. అలాగే రేట్ కూడా అంత ఎక్కువ అయితే లేదు ఇది. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంకా తినడం అయితే అయిపోయింది. చట్నీ సూపర్గా ఉంది నిజంగా చెప్పాలంటే. అంటే అప్పటికప్పుడు చేసేసానమాట. అసలు ఇంకేం ఏం చేయాలి అనేసి ఇంకా ఆలోచించకుండా ఓన్లీ బెండకాయలు మాత్రమే ఉన్నాయి. సో అవొక్కటి ఏంటంటే కట్ చేసి నేను పచ్చడి అనేది చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేనేంటంటే ఇంకా డబ్బింగ్ చెప్పుకునే ముందు ఏంటంటే ఇలా నెట్ అనేది బెడ్కి సెట్ చేశాక ఇంకా లోపల కూర్చొని ఇంకా నేను డబ్బింగ్ అనేది చెప్పుకుంటానన్నమాట. సో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏంటంటే అస్సలు డిస్టర్బ్ అనేది ఉండొద్దు అన్నమాట. అందుకు నేను ఏం చేస్తాను అంటే సో ఇలా నెట్ అనేది వేసుకొని మధ్యలో కూర్చొని హాయిగా చెప్పుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు నేను డబ్బింగ్ కూడా ఏంటంటే ఇంక ఇక్కడ కూర్చొని చెప్పడం కోసం నేను ఇక్కడ మొత్తం నీట్గా చేసుకుంటున్నాను.
సో ఇదండి నా డబ్బింగ్ అయితే ఇలా నేను ఏంటంటే నెట్లో మధ్యలో కూర్చొని హాయిగా చెప్పుకుంటాను అన్నమాట, ఎందుకంటే డిస్టర్బ్ కాకుండా. సో చక్కగా డోర్ పెట్టుకొని నేను డబ్బింగ్ అనేది ఇలా చెప్పుకుంటాను అన్నమాట. సో యూట్యూబ్ కష్టం అంటే ఇదన్నమాట. సో గిఫ్ట్ ఎలా ఉంది, అలాగే చట్నీ ఎలా ఉంది, అలాగే ఫేస్ స్టిప్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. సో ఇది లైట్ అన్నమాట. ఇదేంటంటే నాకు కిచెన్లో వంట చేయడానికి చేసేటప్పుడు ఏంటంటే అంత లైటింగ్ అయితే ఉండదు. సో ఈ లైట్ అయితే చాలా బాగా నచ్చింది, సెల్ఫీ లైట్ అన్నమాట. చూసారుగా ఇలా వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇంకా ఆప్షన్స్ అనేది, సో రివ్యూలో నేను ఆల్రెడీ వీడియో అనేది షూట్ చేశాము ఈరోజే. సో నేను ఏంటంటే ఇంకా అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇలా లైటింగ్ ఏంటంటే రెడ్ కలర్ వస్తుంది, ఇలా డిమ్ గా కొంచెం ఇలా చూసారుగా రెడ్ ఏంటంటే ఇలా స్కిన్ అనేది మనకి రెడ్ కనిపిస్తుంది. సో బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. దీని రివ్యూ కావాలంటే డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోలో చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదేంటంటే ఇంకా ఛార్జింగ్, మనము ఫోన్ కి ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటామో అలాగే అన్నమాట. బాగుంది కదా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో అంటే కాకపోతే ఆ రోజు ఇద్దాం అనుకున్నారు, ఇలా అయిందనమాట. ఇంకొక గిఫ్ట్ ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అదైతే ఇంకా నాకు చెప్పేసిరు అనమాట, సారీ అనేసి. సారీ ఆ రోజుకి ఇంకా సో రాలేదు, ఎప్పుడు వస్తుందో చూద్దాం ఓకేనా. సో ఈ రోజు లాగైతే ఇదండి, క్లోజ్ చేసి ఇస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. బై బై.